ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్. 2020లో ఎవరైతే ఒక గవర్నమెంట్ జాబ్ పొందాలనుకుంటున్నారో ఈ వీడియో మీకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. 5th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ నుండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. చాలా పోస్టులు వచ్చాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, కొన్ని ఆన్లైన్ కొన్ని ఆఫ్లైన్, రండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక్క రిక్వెస్ట్ అండి, మీరు కానీ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తుంటే కేర్ఫుల్గా వీడియోని ఎన్ని దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ మిస్ కాకూడదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఇక ఇవాళ టాపిక్కి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2020 నుండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ శాలరీ అనేది యావరేజ్గా 26,000 రూపీస్ పర్ మంత్ మీకు అయితే ఉంటుంది. నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటిదని కూడా చెప్తాను. కేర్ఫుల్గా వీడియోని ఎండ్ దాకా చూడండి. చివరిలో ఫామ్ ఫిల్లింగ్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఇక్కడ శాలరీ 26,000 రూపీస్ యావరేజ్గా ఉంటుంది కదా. మీరు 5th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకి 38,200 పోస్టులు అయితే వచ్చాయి. మనకి ఆల్ ఓవర్ ఇండియా నుండి జాబ్స్ అయితే వచ్చాయి. అందువలన ఇది ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్. ఇక్కడ మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇస్తారు కదా సర్టిఫికేట్స్, దాంటే మెరిట్ బేసిస్ మీద మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పోస్ట్ మ్యాన్, పోస్ట్ మాస్టర్, జీడిఎస్ సంబంధించిన పోస్టులు అయితే వచ్చాయి. టోటల్గా త్రీ కేటగిరీ టైప్స్ ఆఫ్ పోస్టులు రావడం అనేది జరిగింది. వీటికి అప్లై చేసుకోవాలంటే మీ ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్ మాస్టర్కి 12,400 జాబ్స్, జీడిఎస్కి 10,200, పోస్ట్ మ్యాన్కి 16,000 రావడం అనేది జరిగింది. ఇలా ఇక్కడ ఏంటంటే మీరు కానీ ఎస్సీ ఎస్టీ మహిళలు కానైతే ఓబీసీ కానైతే మీకు 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఏజ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 8 నుండి 40 ఇయర్స్ మధ్యలో మీరు ఎక్స్ట్రాగానున్నా మీరే దీనికి అప్లై చేసుకొని బెనిఫిట్ అయితే పొందొచ్చు. ఇక్కడ కానీ చూసినట్లయితే మీకు మెయిన్గా జీడిఎస్కి ఏంటంటే జస్ట్ ఒక చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుంది. మిగిలిన 2 పోస్టులకి ఎగ్జామ్స్ అయితే ఉండవు. మెరిట్ బేసిస్ మీద సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ జీడిఎస్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఒక అప్లికేషన్ ఫీ కూడా మీకు ఉంటుంది. అండ్ మిగిలిన వాటికి మనకి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుండి మనకి జాబ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పోస్ట్ ఆఫీస్ జాబ్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ అనేది మనకి నిన్నటి నుండి 18th నుండి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి డౌన్లోడ్ నోటిఫికేషన్ అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ చూడండి డిఫరెంట్ స్టేట్స్ నుండి జాబ్లు అయితే వచ్చాయి. మీకు ఆల్రెడీ మీకు నచ్చిన స్టేట్లో కూడా మీరు అయితే వర్క్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఈ విధంగా కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా డౌన్లోడ్ నోటిఫికేషన్స్ అని చెప్పి కనబడుతున్నాయి. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా వీటిలో ఉంచిన డెడ్ లైన్స్ అని. ఈ విధంగా లింక్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. ఎవరైతే పోస్టల్ జాబ్స్కి, పోస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్నారో ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చిన లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ పొందాలనుకున్నారో ఇది మీకు తప్పకుండా హెల్ప్ అయితే అవుతుంది. ఇవన్నీ మీరు చూసాక మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది షేర్ చేస్తే అంతమందికి తెలుస్తుంది, వాళ్ళు అప్లై చేసుకొని బెనిఫిట్ పొందుతారు. ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ అండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జెన్యున్ అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఏమైనా డౌట్లు ఉంటే కింద కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. బాయ్.